ఆది మానవులు వేసిన చిత్రాలు తెలంగాణలో అనేక చోట్ల కనిపిస్తాయి. అందులో గోపరాజుపల్లి గ్రామం ప్రత్యేకం. తెలంగాణ రాష్ట్రం జనగామ జిల్లా జనగామ మండలం కేంద్రంలోని గోపరాజుపల్లి గ్రామాన్ని మనం చూద్దాం. ఇక్కడ మధ్య శిలాయుగం నాటి చిత్రాలు మనకు కనిపిస్తాయి. జనగామ నుంచి సిద్దిపేట వెళ్లే తోవలో కుడివైపున పెద్ద పహాడ్ గ్రామం వయా ఆ గ్రామం పైనుంచి గోపరాజుపల్లి గ్రామానికి చేరుకుంటాం. అక్కడ గోపాలస్వామి దేవాలయాన్ని దర్శించుకొని 1 కిలోమీటర్ దూరం వెళ్తే ధారగుట్ట, ఎత్తు తక్కువ ఉన్న విశాలమైన ఈ గుట్ట మనకు కనిపిస్తుంది. ఈ గుట్టపైనే మధ్యశిలాయుగం నాటి ఆది మానవులు వేసిన చిత్రాలు ఉన్నాయి. ఎదురుగా మనకి గరత్మంతుడి విగ్రహం ఒక్కటి మాత్రమే ఇక్కడ కనిపిస్తుంది. ఈ గుట్టపైన 2 విడివిడి రాళ్లపైన త్రిశూలాలు పెట్రోగ్లిప్ రూపంలో కనిపిస్తాయి. ఒక బండపై మరో బండతో రుద్ది వేయబడ్డ త్రిశూల చిత్రాలు ఇవి. గుట్ట అడుగు భాగంలోనే మనకు నవీన శిలాయుగానికి చెందిన గ్రూవ్స్ మనకు కనిపిస్తాయి. ఇవి రాతి పనిముట్లు నూరుకోగా ఏర్పడ్డటువంటి గుర్తులు. ఇక్కడే ఈ శిలా చిత్రాలున్న గుహ పక్కనే పాదాలు వేసిన ఒక బండ మనకు కనిపిస్తుంది. దీని ఎదురుగా 4 రాతి స్తంభాలు, సుమారుగా 5 అడుగుల ఎత్తున్న రాతి స్తంభాలు ఉన్నాయి. ఇది దీని లోపల మరొక చిన్న గుహలో ఒక చిత్రం ఉంది, గంటు చిత్రం. శిలను తుల్చివేయబడ్డ తోల్పుడు చిత్రం. ఇది బహుశా హనుమంతుడి చిత్రం అయి ఉండొచ్చు, ఎందుకంటే ఇక్కడ గోపాలస్వామి దేవాలయ నిర్మాణం మధ్యలో ఆగిపోయిందని గ్రామస్తులు చెప్పడం, ఎదురుగా గరత్మంతుడి శిల్పం ఉండడం ఒక కారణం. ఈ చిత్రానికి కుడివైపున మరొక చిత్రం కనిపిస్తుంది. ఈ చిత్రం కొంచెం భయంకరంగా కనిపిస్తుంది, ఒక స్త్రీమూర్తి లాగాను. మరికొంత పరీక్షగా చూస్తే 1-2 అక్షరాలు ఉన్నట్టుగాను కనిపిస్తుంది ఈ చిత్రం. సో మధ్యశిలాయుగం నాటి మానవులు ఈ గుహలో నివసిస్తూ విశ్రాంతి సమయంలో తన ఉనికిని తెలియజేయడానికి, తన సృజనాత్మకతను చాటుకోవడానికి వేసిన ప్రయత్నంలో భాగంగా ఇక్కడ ఎరుపు రంగు చిత్రాలు కనిపిస్తాయి. ఈ గుహ పైభాగంలోనూ కూడా చిత్రాలు వేయడం చూస్తాము. అయితే పరీక్ష బట్టి చూస్తే తప్ప ఈ చిత్రాలు కనిపించవు. ఒకప్పుడు ఒక గుహలాగా ఉండేది. ఒకవైపున పూర్తిగా క్వారీ పనులు జరిగి ఈ బండలు తీసేయడం వలన వర్షానికి గాలికి వెలుతురుకు వీటన్నిటికీ ఈ చిత్రాలు జరిగిపోతున్నాయి. చూస్తున్నారు కదా, ఒక పెట్రోగ్లిప్ రూపంలో వేసిన ఈ చిత్రం కొంత అస్పష్టమైన రూపం కనిపిస్తోంది. ఇక్కడ వి, ఆంగ్ల అక్షరం వి రూపంలో మనకి ఒక చిత్రం కనిపిస్తుంది. గుహలో మొదట్లో కనిపిస్తుంది ఈ చిత్రం. దీనిపైన కూడా చిత్రాలు ఉన్నాయి. 10 అడుగుల ఎత్తు, 20 అడుగుల వెడల్పుతో ఉన్న ఒక గుండు పైన పూర్తిగా చిత్రాలతో నింపివేయబడి ఉంది. ఇక్కడున్న ఏ చిత్రాన్ని కూడా మనం పోల్చుకోలేము. అయితే అయినప్పటికీ ఒక పులి వంటి చారలు ఉన్న చిత్రము, పూల మొగ్గల వంటి చిత్రము, అస్థిపంజరంలాగా కనిపించే చిత్రం, పూల రెక్కల వంటి ఒక చిత్రము, పడవను పోలినట్టుగా ఒక చిత్రం, ఇలా కొన్ని ఊహకి దగ్గరగా ఉన్నాయి. కానీ ఇవేవి ఆ చిత్రాలు కావని కూడా చెప్పచ్చు. ఒక పుల్లను, చెట్టు కొమ్మ యొక్క ఒక పుల్లను విరిచి ఆ పుల్లతో వేసినట్టుగా ఈ చిత్రాలు ఉన్నాయి. పడగరాయి పైన కూడా వేయడం మనకు ఆశ్చర్యాన్ని కలిగిస్తుంది. అంత ఎత్తున ఏ ఆధారం లేకుండా ఈ చిత్రాలు వేయడం ఇక్కడ ఈ గుహలో చూస్తాము.
వీటిపైన ఒక తీర్థంకర జైన సన్యాసిని చిత్రం కనిపిస్తుంది. మధ్యశిలాయుగం నాటి చారిత్రక ఆధారాలు ఇవి. భవిష్యత్ తరాల కోసం నాటి గతాన్ని మనం తెలియజేయాల్సిన అవసరం ఉంది కాబట్టి ఈ చిత్రాలున్న ఈ స్థావరాన్ని క్వారీ పనుల నుండి కాపాడుకోవాలి. పురావస్తు రక్షిత ప్రాంతంగా దీన్ని గుర్తించాలి. జనగామ పర్యాటక ప్రాంతాలలో ఇదొకటి. జనగామలో బచ్చన్నపేట మండలం కొన్నెలో ఈ చిత్రాల తాలూకు కొద్ది భాగమే కనిపించింది. ఇది ఒక గుహ, మొత్తంగా పెద్ద గుహ కాబట్టి జనగామ జిల్లాకు ఒక గొప్ప సంపద ఇది. ఇప్పటి వరకు ఈ ఒక్క ప్రాంతమే బయటపడింది. ఎంతో జాగ్రత్తగా పరిశీలిస్తే తప్ప ఈ చిత్రాల ఉనికిని మనం గుర్తించలేము. గోపరాజుపల్లి గ్రామస్తులు సైతం ఈ చిత్రాల పైన కొంత జాగృతిని కలిగి ఉండాలి. కొంత చైతన్యాన్ని కలిగి ఉంటే ఈ చిత్రాలను కాపాడుకోవచ్చు. ఇక్కడ పెట్రోగ్లిప్స్, గ్రూవ్స్, రాకాసిగూళ్ళు, అలైన్మెంట్స్, పెయింటింగ్స్, ఇలా అన్ని రకాల చారిత్రక ఆధారాలు గోపరాజుపల్లిలో కనిపిస్తాయి. కప్ మార్క్స్ కూడా కనిపిస్తాయి. ఇక్కడ క్వారీ పనులు జరగడం వలన ఈ చిత్రాల స్థావరం పోయింది. ఈ చిత్రాలున్న ప్రాంతం నుంచి వెనక వైపు వెళ్తే నిచ్చెన గుండు అనే మరో గుండు కనిపిస్తుంది. దాన్ని కూడా తొలగించారు. అయినప్పటికీ ఈ కప్ మార్క్స్ ఉన్న బండ ఒకటి ఉంది. ఈ చిన్న బండ పైన పెద్ద బండ ఆనించి ఉండడం వల్ల ఈ కప్ మార్క్స్ స్టోన్ సంగీతాన్ని వినిపిస్తుంది. అంచులపైనే కాక ఈ కప్ మార్క్స్ స్టోన్ పై భాగంలో కూడా మనకి కప్ మార్క్స్ అంటే చిన్న చిన్న బద్దులు మనకు కనిపిస్తాయి. ఇవి ఏవో ఆహార పదార్థాలు దంచుకోవడానికి చేసిన ప్రయత్నం కాదు. దీనికి ఈ దారగుట్టకి మరో కిలోమీటర్ లోపలికి వెళ్తే దూరంలో గ్రూవ్స్ మనకు కనిపిస్తాయి. నల్ల రాయి పైన చేసిన ఈ గ్రూవ్స్ విశేషంగా మనల్ని ఆకర్షిస్తాయి. అంటే సుమారుగా ఒక 5000 సంవత్సరాల నాటి చరిత్ర మనకి ఇక్కడ కనిపిస్తోంది. ఈ గుట్టకు సమీపంలో పక్కనే అలైన్మెంట్స్ కూడా కనిపిస్తాయి. 3 నుండి 5 అడుగుల ఎత్తున్న కొన్ని పొడవాటి శిలలు కనిపిస్తాయి. ప్రస్తుతం వీటిని తొలగించారు. ఇది 2013 మధ్యలో తీసిన ఛాయాచిత్రం. అది గ్రామ శివార్లలో సూర్య చంద్రుల్ని చెక్కిన ఒక రాయి మనకు కనిపిస్తుంది. శాసనం రాయి అని పిలుస్తారు. ఇది ధారగుట్ట. దూరం నుంచి చూస్తే ధారగుట్టకు ఎదురుగా అనేక రాకాసి గూళ్ళు ఉండగా ప్రస్తుతం వీటిని తొలగించారు. సో మరొక్కసారి ఈ చిత్రాలను చూడండి. పడవ వంటి చిత్రము, జైన శాఖకు చెందిన పెట్రోగ్లిప్, పువ్వుల రెక్కల వంటి చిత్రం, మనిషి ఎముకల గూడు వంటి చిత్రం. గ్రామస్తులు ఆ చిత్రాలను చూపిస్తున్న దృశ్యం. మరి ఇది మన చరిత్ర. తప్పకుండా షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. థ్యాంక్ యూ.